ప్రజావేదిక పై నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక భవనంలో సోమవారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కట్టిన భవనంలో మనం కూర్చున్నాం, అవినీతితో కట్టిన భవనంలో కూర్చున్నాం, చట్టాలకు వ్యతిరేకంగా కట్టిన భవనంలో మనం కూర్చున్నాం, అవినీతి భవనం అని తెలిసి ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం, లోకాయుక్త సూచనలు పట్టించుకోలేదు, నదీ సంరక్షణ చట్టాలను పట్టించుకోకుండా కట్టిన భవనం అంటూ సిఆర్డీ అధికారులు ఇచ్చిన నివేదిక కాపీని సదస్సులో చూపించారు. మన ప్రవర్తన ఎలా ఉండాలనేది చూపించాలని ఇక్కడ మీటింగ్ పెట్టానన్నారు. అన్ని చట్టాలను గత ప్రభుత్వం ఎలా బేఖాతర్ చేసిందో తెలుసుకునేందుకు ఈ భవనమే ఉదాహరణ అన్నారు. ఇదే భవనం ఎవరైనా కట్టి ఉంటే వెంటనే కూల్చేస్తామన్నారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిందో చూపించాలని ఇక్కడ సమావేశం పెట్టానని పేర్కొన్నారు. ఈ భవనంలో ఇదే చివరి సమావేశం అవుతుందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా కూల్చివేస్తున్న అక్రమ భవనం ఇదే అవుతుందన్నారు. ఎల్లుండే కూల్చివేయాలని ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. We are there to see the results flowing out. We have definitely to see that the expectations which are there from the and monitoring the institution of collector stood the test of times. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ వన్. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసి నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ 1st గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు. 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు. 9.5 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.3 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.2 జిపిఏ సాధించిన వారు 4 గురు. 9 జిపిఏ సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది. 9.5 జిపిఏకి పైగా 31 మంది. 9 జిపిఏకి పైగా 54 మంది. 8 జిపిఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 ఏ1 గ్రేడ్లతో శ్రీ